వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజాకరణ సభ. వైసీపీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయడం ఖాయమన్న చంద్రబాబు, ఈ నెల 13వ తేదీ మార్పునకు నాంది, గెలుపునకు పునాది అంటూ వ్యాఖ్యలు. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు. విజయవాడలో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ వినా ప్రెస్ మీట్. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు. ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 864 ఎఫ్ఐఆర్లు, ఇప్పటివరకు 203 కోట్ల సొత్తు సీజ్. తిరుమలలో మధ్యాహ్నం పూర్తిగా మారిపోయిన వాతావరణం. అరగంట సేపు జోరు వాన, భారీ వర్షంతో చల్లగా మారిపోయిన తిరుమల. సామాన్య మహిళా ప్రభుత్వ ఉద్యోగి సుగనకు టికెట్ ఇచ్చామన్న రేవంత్ రెడ్డి. పోడు భూముల సమస్యపై కేసీఆర్ దృష్టి పెట్టలేదనే ఆరోపణ. బీజేపీ, బీఆర్ఎస్, లంబాడ గోండుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా రాయచోట్ల ఏర్పాటు చేసిన ప్రజాగరం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కూటమి అభ్యర్థి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో రాజంపేట వైసీపీ ఎంపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమైందని అన్నారు. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఎగిరిగిరి పెట్టారు, కానీ సరైన మొగుడు దొరికాడంటూ పక్కనే ఉన్న రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భుజం తట్టారు. శ్రీకాంత్ రెడ్డికి రాంప్రసాద్ రెడ్డి సరైన అభ్యర్థి అని అభివర్ణించారు. ఈ నెల 13వ తారీఖు మార్పుకు నాంది, గెలుపునకు పునాది అని పేర్కొన్నారు. బిల్లు పాస్ చేసింది నువ్వు, ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని. ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదు, అవునా కాదా తమ్ముడు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉంటే 95లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం వాజ్పేయి గారి సహకారంతో. ఆ రోజే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశాం, హజ్ హౌస్ కట్టాం. తర్వాత రాష్ట్రం వెళ్ళిపోతే ఇక్కడ ఒక హజ్ హౌస్ కడపలో కట్టాం. కడపలో నేను హజ్ హౌస్ కడితే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, 10% పని పూర్తి చేయలేదు తమ్ముళ్ళు. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, కడపలో హజ్ హౌస్ కడతాం, విజయవాడ హజ్ హౌస్ కడతాం. హజ్ యాత్ర పోయే యాత్రికులకి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఈరోజు ఒకటే చెప్తున్నా, ఉర్దూ 2వ భాష మేమే చేశాం. నేను అడుగుతున్నా, ఈరోజు దుల్హాన్ వస్తుందా మీకు, రంజాన్ తుఫాన్ వస్తుందా మీకు, విదేశీ వస్తుందా మీకు, ఎందుకు తీసేశారు? తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మౌజములకి ఇమాములకి 5,000-3,000 రూపాయలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అదే మరి షాదీ కాణాలు కట్టాం, మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మైనారిటీలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగలేదని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ, 100 భాషా కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత మాది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికి ఆవహిస్తున్నా. ఇమాములకి మౌజములకి 10,000-5,000 ఆందోళన ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆవహిస్తున్నా. ఇదే కాదు, ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉంది, ఏవైతే 4% రిజర్వేషన్లు, మంచి అడ్వకేట్లు పెడతాం, మీ తరపున పోరాడతాం, మీ రిజర్వేషన్లు కాపాడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మేము మసీదులు కట్టించేవాళ్ళం. ఈ దుర్మార్గుడు మసీదులే కాదు, ముస్లింల్ని చంపేసే రకం ఈ యొక్క సైకో, అవునా? ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల పరిశీలకులు కొన్ని నియోజకవర్గాలను సమస్యాత్మకమని గుర్తించారని, వారి సిఫారసుల మేరకు 14 నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, గురుచాల, విడుకుండ, పెదకూరుపాడు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, నంద్యాల జిల్లాలో ఆలగడ్డ,
తిరుపతి జిల్లాలో తిరుపతి, చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్, చిత్తూరు జిల్లాలో పుంగనూరు, పలవనేరు, అన్నమయ్య జిల్లాలో పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ అమలు చేస్తామని మీనా చెప్పారు. Anyway, because it is in the court, so I cannot give any comment. But we will file our election commission wala affidavit anyway, file chestadi. The point here is that now let us not repeat the same issue again and again. Election Commission had already taken a decision on 30th of April saying that preferably DBT or through other mode. So last time DBT was not done, there were complaints that a lot of people suffered, you know, that thing. Complaints commission ki well nahi. So commission ee sari malli reiterate chesindi, malli cheppindi memu last time ila cheppamu, meeru ade follow avandi. So last time because they said preferably, కాబట్టి డిబిటి దేశ దట్ విల్ గో ఫర్ డిబిటి అండ్ దెన్ ఎవరికి అకౌంట్స్ లేవు వాళ్ళకి ఫిజికల్గా. సో దట్ ఇష్యూ ఈజ్ ఏ సెటిల్డ్ ఇష్యూ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. పొలిటికలీ ఐ కెనాట్ మేక్ ఎనీ స్టేట్మెంట్ ఆన్ దాట్ పాయింట్. What type of question you are asking, please do it very clearly. Janasena has never been given a reserve symbol. Janasena was given a common symbol. Reservation is different. Reservation is always for a recognized party. Janasena is a registered party. So they were given a common symbol. No, what happened is that initial ga memo PO, APO, OPO appoint chesinappudu, there was some gap. Ante manaku 120% kavali. 120% ante almost 330,000 manushulu kavali manu. We had only 104% only. So there was a gap of 16%. ఆ గ్యాప్ రావడం వలన మేము ఎలక్షన్ కమిషన్తో స్పెషల్ రిక్వెస్ట్ చేసాము, అంటే మీరు అంగన్వాడీ వర్కర్స్ని అలౌ చేయండి, కాంట్రాక్ట్ వర్కర్స్ని అలౌ చేయండి. ఆ అక్కడ నుంచి క్లారిఫికేషన్ వచ్చేసరికి 25th, 26th అయిపోయింది. సో ఇనీషియలీ అవర్ థింగ్ వాజ్ దట్ వీ విల్ క్లోజ్ ఇట్ బై 26th, కానీ ఇది కొద్దిగా లేట్ వచ్చింది. కాబట్టి లేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ స్లైడ్ అవుతాయి. సో లేట్ వచ్చింది, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, మళ్ళీ 12 ఇచ్చారు, ఫామ్ 12 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. So it took some time, but I think in most of places except some few complaints it is rectified. Adi maa drishti ki vachindi. I can assure you on behalf of election commission, even if it is delayed and if we have sufficient time, for example ok sari postal ballot period aipothe manu em cheyalemu, but that if they come, even if somebody is left out, if they come forward, they'll request, we will on the same day we will give it to them in case it is left out. అంటే ఇప్పుడు బికాజ్ ఇట్ ఈస్ నౌ కంటిన్యూస్ ప్రాసెస్ లో. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనాలను తాతెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ ఎండలలో కొన్ని రోజులుగా అల్లాడిపోతున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఉదయం నుంచి కూడా తిరుమలలో వాతావరణం కొంత చల్లగానే ఉంది. మధ్యాహ్న సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోయి అరగంట సేపు జోరు వాన కురిసింది. ఈ వర్షంతో తిరుమల చల్లగా మారిపోయింది. మరోవైపు కొండపై భారీ వర్షం కురిసినప్పటికీ కింద తిరుపతిలో వర్షం లేకపోవడం గమనార్హం. ఇక్కడ
ఆదిలాబాద్ నుంచి తాము మహిళకు సామాన్య ప్రభుత్వ ఉద్యోగికి ఎంపీ టికెట్ ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి సీతక్క రిక్వెస్ట్ తో సోనియా గాంధీ ఆత్రం సుగుణ అనే ఆడబిడ్డకు టికెట్ ఇచ్చారని తెలిపారు. మీ తరపున సీతక్క ఉంటారని, మీ తరపున సుగుణ నిలబడ్డారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సుగుణకు అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమెకు డబ్బులు ఉన్నాయని, టికెట్ ఇవ్వలేదని, చదువుకున్నారని, ఆదిలాబాద్ సమస్యలపై అవగాహన ఉందని ఇచ్చామన్నారు. అత్రం సుగుణ ఒక ఆడబిడ్డని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి ఈ ఆదిలాబాదు ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించడానికి ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం పంపిండ్రు. ఈరోజు అత్రం సుగుణ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఏ వైపు మొగ్గుతారో ఆ వైపే ఈ పార్లమెంటు నియోజకవర్గం గెలవడానికి అవకాశం ఉంది. మీరు ఆసిఫాబాద్ షేర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతం నుంచి మా ఆడబిడ్డ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రిగా రాత్రి మగళ్ళు మీకు అండగా నిలబడి సీతక్క ఈ అడవి బిడ్డలకు, ఈ ప్రాంత సోదరులకు అండగా నిలబడి మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతుంది. ఈరోజు ఈ ఆసిఫాబాద్ సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు వెడమ బొజ్జు గారు, వేదిక మీద మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, పెద్దలు కోనేరు కోనప్ప గారు, అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఆసిఫాబాద్ సభకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ని ప్రాంతం నుంచి నిలబెడితే తక్కువ మెజారిటీతో శ్యామ్ నాయక్ ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు, కోనేరు కోనప్ప గారు చెప్తా ఉన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్టును విమర్శిస్తున్న వారిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్టును తాము తీసుకురాలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఏదైనా అడగాలనుకుంటే తమరు కాకుండా బీజేపీని అడగాలని సూచించారు. మరోవైపు తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భూ హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. దళారి వ్యవస్థ ఉండకూడదని, ఈ యాక్ట్ తెస్తున్నామని అన్నారు. ఈ చట్టంపై ఎవరికి అనుమానాలు వద్దని, జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ లేకపోతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టేవారని చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను చట్టం చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సలహాలు సూచనలు చేసిందని తెలిపారు. పాస్పోర్ట్ ఎవరు స్క్రూటిని చేస్తారు చెప్పండి? ఒక 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 సంస్థ తీసే సంస్థ సంస్థకి ఇచ్చి వాళ్ళు స్క్రూటిని ఇచ్చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి మెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు. పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది, ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఒక ఏజెన్సీ చేస్తారు కదా. అలాంటి ఏజెన్సీని ఆ ప్రక్రియ ఉండాలి. ఎవరు పడితే ఉండకూడదు, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. తద్వారా న్యాయం జరుగుతుంది.
కరప్షన్ మినిమైజ్ అవుతుంది, కరప్షన్ పోతుంది, ఫ్రీలే కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరెక్కడి నుంచి అయినా సరే కొనుక్కోవచ్చు. అథారిటీ ఉండడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఈ కార్యక్రమం పెట్టారు. పెడితే వద్దీ నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను. డాక్యుమెంట్ ఎవరంట, ఇదిగో మెమో ఇచ్చారంట, ఆ మెమోలో ఉండింది ఏంటి, ఇది చెప్తుంది ఏంటి, మెమో పూర్తి చేస్తే పర్వాలే, సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి. ఈ టైటిలింగ్ యాక్షన్ ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు సూళ్ళు లేదు ఇనంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట. ఇగో చట్టం రద్దం పనికి మళ్ళీ సంతకాలు పనికి మళ్ళీ పేపర్ ఇది ఏంటిది ఏం చేద్దాం అనుకుంటాను అసలు ఇదే మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని ఈనాడు పత్రికనే రామోజీరావుని చంద్రబాబుని కలిసి ముందు సలహా ఇయ్యు, ముందు ఇవన్నీ ఎందుకు ఆయనకు సలహా ఇయ్యు. మీకు విషయం చెప్తాను, ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో 2019లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, మళ్ళీ 2024లో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రెండు తీసుకొచ్చింది. ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు 100 పేజీలు ఇది ఎవరిది, చంద్రబాబు నాయుడుది మేనిఫెస్టో 2014. ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి, ఎన్ని పేజీలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను, హరీష్ రావు, రేవంత్ బాధితులని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 317 జీవో టీఎస్పీఎస్సీ సమయంలో తనను అరెస్ట్ చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్న విషయం వాస్తవం. ఈయన ముఖ్యమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి డ్రామా నడుస్తాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో, అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఏ విధంగా వివరించారో అదే పందాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయి వాటి కూడా. ఈ ఫోన్ టాపిక్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్తోని, కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ, వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తాసు పలికే ప్రయత్నం కరీంనగర్ సంబంధించినటువంటి మంత్రి చేస్తున్న విషయం వాస్తవం. కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగానటువంటి, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాధాకిషోర్ వారి స్టేట్మెంట్, మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం,
వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో పోలీస్ విచారణలో రాధాకిషన్ రావు గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఇది సర్టిఫైడ్ కాపీ మేమే తీసుకున్నాం. ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యత ఉన్నది అలా ఫోన్ ట్యాపింగ్లో నేను బాధ్యతనే, ప్రస్తుతమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే. అందుకే 317 జీవో అప్పుడు కానీ టీఎస్పిఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమైంది. మేమిద్దరం కాదు హరీష్ రావు. ఏపీలో గత కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అధికార విపక్షాల మాటల యుద్దం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తమ సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చట్టంతో ప్రజలు భూములపై హక్కులు కోల్పోతారని వారు ప్రచారం చేస్తుండగా సీఎం జగన్ సహా ఇతర వైసీపీ నేతలందరూ సదరు చట్టంపై వివరణలు ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏళ్ల తరబడిగా రైతులు, భూమి సొంతదారులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వత పరిష్కారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రమని చంద్రబాబు ప్రశ్నించాలనుకుంటే బీజేపీని ప్రశ్నించాలని సజ్జల పేర్కొన్నారు. ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం, వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పని అవసరం లేకుండానే అమలు చేయగలిగిన చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలు పెట్టింది. ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది. సహజంగానే అబద్ధం ఎప్పుడూ అందంగా ఉంటుంది. దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో, ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. ఆర్థిక సంక్షోభం కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది, మన రాష్ట్రం మినహాయింపు కాదు. అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం. అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు, అసెట్స్ క్రియేషన్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి, అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి మేము ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి. అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఆయన అబద్ధాలు కానీ ఆయన తప్పుడు భాషయాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇట్లయితే ఈ రాష్ట్రం, ఆయన కానీ ఆయన సపోర్ట్ చేస్తున్న ఆ యెల్లో మీడియా కానీ, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి రెండింతలు ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత కూడా చెప్తున్నాం. మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు, అది సంక్షేమ పథకాలన్నీ కలిపితే 70,000 కోట్లు అయితే దానికి ఇంకొక 80,000 కోట్లు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తే స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాని మీద ఇప్పుడు మేనిఫెస్టోలో ఇంకా పెంచినట్టున్నారు, ఇంకా కొన్ని ఎడాపెడా ఎలాగో ఇవ్వనివి కదా, ఏమున్నాయి అమలు చేయం కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెంచుతూ పోయినట్టుంది. అవి కలిపితే ఇంకో 20,000 కోట్లు పెరగొచ్చాము, అంటే 70,000 80,000 కోట్లు కాస్త అది 100,000 కోట్లు కావచ్చాము. సో ఆ లెక్కన ఆ రోజు మేము అనుకున్న 150,000 కోట్లు లేదా ఒక 20,000 కలిపితే 170,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు, నీ బడ్జెటే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు అని అంటే దానికి ఆదాయం లేదు. ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, 14,00,000 కోట్లు అప్పు చేసింది చేశారు జగన్మోహన్ రెడ్డి గారని రోజు ఊదర కొడుతున్నారు. నిజంగా 14,00,000 కోట్లు అప్పు ఏంటే అది కరెక్ట్ కాదని ఆయనకు తెలుసు, కాదని మేము చెప్తూనే ఉన్నాం. మరి ఇంత అప్పులో ఉన్నది నువ్వు వచ్చి నువ్వు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు, దానికి ఆన్సర్ లేదు. ఎలాగో అమలు చేసే ఆలోచన లేనప్పుడు ఏముందని నువ్వు ఎడాపెడా చెప్తూ పోయిన అబద్ధాలు నమ్మి ఎవరైనా ఓటు వేస్తే ఆ తర్వాత ఆయన విశ్వ
జనసేనాని పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ఆసక్తికరంగా ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో అక్కడే సీఎం జగన్ హోర్డింగ్ ఉండడాన్ని పవన్ కళ్యాణ్ గమనించారు. ఆ హోర్డింగ్ పై జగన్ బొమ్మతో పాటు కళ్ళను నిజం చేయడానికి జగన్ కోసం సిద్దమని రాసి ఉంది. కెమెరా అటు తిప్పండయ్యా అంటూ పవన్ ఆ హోర్డింగ్ ను చూపించారు. కళ్ళను నిజం చేయడానికంట మెగా డిఎస్సీ ఇచ్చి మీ కళ్ళను నిజం చేశాడా, ఉపాధి అవకాశాలు కల్పించాడా, ఎస్డి ప్లాన్ సబ్ ప్లాన్ ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర శ్రీశ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు ఉద్దండులు వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం, మీకోసం నిలబడటం. అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది, కళలు నిజం చేయడానికి. కెమెరా చెప్ప కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధమంటాం. కళలు నిజం చేయడానికి మీకు మెగా టీజీసీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా, నిజం చేశాడా, ఉపాధి అవకాశాలు కల్పించాడా, ఎస్టీ సప్లాన్ ఇచ్చాడా మీకు, ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టల మండలం నుంచి మల్లు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులను తెంపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ, కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? ఎమరాయన జగన్ సిద్ధం సిద్ధం ఏం కళ నిజం చేస్తాడు, ఏం కళ నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు, 60 రూపాయల మద్యాన్ని 200 అమ్ముతున్నాడు, ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేశా వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా జగన్ కోసం సిద్ధం 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 అని? సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. మనకి ముఖ్యంగా ట్రైబల్కి గిరిజనులకి ట్రైకాల్ రుణాలు రావాలి. మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు 200 దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ట్రైబల్స్కి ఇవ్వాల్సిన ట్రైకాల్ రుణాలు, మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా, ఆటో నడుపుకోవాలనుకున్నా, చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలనుకున్నా, మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకాల్ రుణాలు రావాలి. ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 13 పథకాల పైన తీసేశారు మనకి, ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు? ఎవరు అడుగుతారు వీటిని? మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారా రుణాలు? ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. రైకార్ రుణం ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఉన్నారు, ఎందుకు నేను ఆవిడని వెనక ఉండి నిలబడి ఆవిడకి మద్దతు ఇస్తున్నానంటే, మనకి ట్రైకార్ రుణాలు యువతకి రావాలి, గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది. 1 లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే 60% మనకి కేంద్రం ఇస్తుంది. దాంట్లో 35% ప్రభుత్వం ఇవ్వాలి, 5% ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి. ఈ రోజున ఏం చేసింది? కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టర్ పెట్టి ఇలా అంటా ఉన్నాడు. వాళ్ళకి ఇదివరకు మీకు 1 లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనులకు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజాగరం సభ వైసీపీ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిపోయడం ఖాయమన్న చంద్రబాబు, ఈ నెల 13వ తేదీ మార్పునకు నాంది, గెలుపునకు పునాది అంటూ వ్యాఖ్యలు. ఏపీలో 13న సార్వత్రిక ఎన్నికలు. విజయవాడలో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ వీణా ప్రెస్ మీట్. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు. ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 864 ఎఫ్ఐఆర్లు, ఇప్పటివరకు 203 కోట్ల సొత్తు సీజ్.
తిరుమలలో మధ్యాహ్నం పూర్తిగా మారిపోయిన వాతావరణం, అరగంట సేపు జోరు వాన, భారీ వర్షంతో చల్లగా మారిపోయిన తిరుమల. సామాన్య మహిళా ప్రభుత్వ ఉద్యోగిస్తునకు టికెట్ ఇచ్చామన్న రేవంత్ రెడ్డి, పోడు భూముల సమస్యపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని ఆరోపణ, బీజేపీ బీఆర్ఎస్ లంబాడ గోండుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.